బాబు కోసం మేము సైతమంటూ బీసీసీఎల్ అధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు నెల్లూరు నగరం సంతపేటలోని శివాలయంలో అఖండ జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా 47వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తమ ప్రజానేత చంద్రబాబు త్వరగా బయటకు రావాలని వేడుకుంటూ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధర్మవరం సుబ్బారావు మాట్లాడారు. 12 ఏళ్ల నుంచి బెయిల్పై తిరుగుతున్న ఏవన్ ముద్దాయి అయిన జగన్ రెడ్డిని ఎందుకు పోలీసులు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక్క అవినీతి మచ్చలేని నాయకుని అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం సిగ్గుచేటన్నారు. ఈ సైకో పాలనలో రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని, మహాశివుడి అనుగ్రహంతో త్వరలోనే తమ నాయకుడు బయటకు వస్తారని అందరి భరతం పడతారన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ కుమార్, భాస్కర్, స్వామి, సరోజనమ్మ, వజ్రావతమ్మ, రాజా, శివ, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు శివాలయంలో, సంతపేట శివాలయంలో అఖండ జ్యోతి వెలిగించడం జరిగింది. 4.5 సంవత్సరం అధికారంలో లేకపోయినా ఆయన ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించేవారు. ఆయన రాత్రి కూడా ఎప్పుడు నిద్రపోతారో కూడా తెలియదు. ఈ 4.5 సంవత్సరం ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారా, ఎంత అరాచకమైన పాలన ఈ రాష్ట్రానికి దాపరించిందా, ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి వచ్చిందా అనే ఆలోచన గల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేకవి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత కోసం, అలాగే వృద్ధుల కోసం, అలాగే వితంతువుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆయన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. ఒక ఛాన్స్ అని మోసంతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రానికి దాపరిచిన శని జగన్మోహన్ రెడ్డి. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమా, 32 ED కేసులున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ప్రతి శుక్రవారం అటెండెన్స్ కోర్టు పోయి సంతకం పెట్టాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి దాపరిచ్చిన ఒక ప్రత్యేక భూతం, ఒక శని. ఈరోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న ఈ రాష్ట్ర ప్రజలు, విదేశాల్లో ప్రజలు, వేరే రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి ధర్నా చేసి చంద్రబాబు నాయుడు ఎప్పుడు రిలీజ్ అవుతారా అని అనేక పూజలు చేస్తూ, అనేక మతస్థులు కూడా ఈరోజు ఆయన్ని బయట రావాలని కోరుకుంటున్నారంటే ఆయన చేసుకున్న అదృష్టం. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేము త్వరలో రిలీజ్ అవ్వాలా, ఆయనకి త్వరలో ఏ కేసు లేకుండా మంచి మనిషిలాగా బయట రావాలా అలా కోరుకుంటూ మేము ఈరోజు సంతపేట శివాలయంలో అఖండ జ్యోతి వెలిగించాం. అందరూ కార్యకర్తలు, అందరు నాయకులు పాల్గొన్నారు. తొందరలోనే ఆయనకు భవిష్యత్తుకి మంచి బాట వస్తుంది. ఈ ప్రజల కష్టాలు తీరే రోజు కూడా త్వరలో వస్తుంది. రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయగల వ్యక్తి అని అందరికీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.